అయ్యండి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము ఐఎఫ్బి ఓవెన్లో చికెన్ని గ్రిల్ చేద్దామండి. ఆల్రెడీ చికెన్కి మసాలా అన్ని ఉప్పు కారం అన్ని పట్టించేసి రాత్రి ఫ్రిడ్జ్లో ఉంచి తీసిందండి. ఇప్పుడు మనము ఇది ఓవెన్లో పెట్టి గ్రిల్ చేద్దామండి. ఓవెన్ ఆన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఓవెన్ ఆన్ చేసుకున్నామండి. ఈ ఓవెన్లోని మనం గ్రిల్ మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ అని ఉంటుందండి. దీన్ని మనము 3 సార్లు ప్రెస్ చేద్దామండి. మూడు సార్లు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 10 మినిట్స్ అని ఉంది కదండి, అది ఒకసారి ప్రెస్ చేద్దాం. చేసి ఓవెన్ స్టార్ట్ చేద్దామండి. నిప్పుల పైన పెట్టి మనం చికెన్ ఏ విధంగా అయితే మనము గ్రిల్ చేస్తామో అదే విధంగా మైక్రోవేవ్లో కూడా మనము నిప్పుల మీద కాల్చినట్టుగా గ్రిల్ ప్లస్ కుక్ ఈ రెండు కూడా మనకి చికెన్ బాగా కుక్ అయ్యేలా చేస్తాయండి. మనకి ఒకవేళ మనం డైరెక్ట్గా చికెన్ని కుక్ చేసుకుందామంటే అక్కడ చికెన్ ఆప్షన్ కూడా ఉంటుందండి, అది డైరెక్ట్గా స్విచ్ ఆన్ చేసి మనం కూడా స్టార్ట్ చేయొచ్చు ఓవెన్ని. ఆ విధంగా కూడా మనకి చికెన్ గ్రిల్ అవుతుందండి. ఇప్పుడు ఓవెన్ ఎండ్ అని వచ్చింది కదండి, ఒకసారి దీన్ని ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసి ఒకసారి చికెన్ బయటికి తీద్దామండి. ఒకసారి తీసి చికెన్ పైన నెయ్యి రాద్దామండి. ఈ పీసెస్కి నెయ్యి ఆయిల్ కలిపి పక్కన పెట్టుకున్నా, అది రాస్తున్నాను. కొంచెం బాగా డ్రై అయినట్టు ఉంటుంది కదా, ఈ ఆయిల్ రాయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి అదిని బాగుంటుంది, ఆయిల్ కంటే నెయ్యి బాగుంటుంది. ఈ పీసెస్ అన్నింటిని రెండో వైపుకి తిప్పుకుందామండి. రెండో వైపుని కూడా కవ్వాలి కాబట్టి రెండో వైపు తిప్పుకుందాం. రెండు వైపుని కూడా మనం ఒకసారి నెయ్యి పోద్దాం దీని మీద, చికెన్ మీద. ఇప్పుడు మళ్ళీ మరొకసారి పెడదామండి ఓవెన్లో. ఈసారి ఓవెన్ క్లోజ్ చేసండి. గ్రిల్ మైక్రోవేవ్ గ్రిల్ అని ఉంది కదండి, అది ఒక్కసారి ప్రెస్ చేద్దాం. ఒకసారి ప్రెస్ చేసి ఈ 10 మినిట్స్ ఉంది కదండి, అది 2 సార్లు ప్రెస్ చేద్దాం. 20 మినిట్స్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఓవెన్ ఆఫ్ చేద్దామండి. ఇప్పుడు ఓవెన్ డోర్ ఓపెన్ చేసి చికెన్ ఎలా కుక్ అయిందో చూద్దాం.
ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉంది గ్రిల్ చికెన్ రెడీ అండి దీని మనం ప్లేట్ లో తీసుకుందాం ఇదిగోండి ప్లేట్ లో సర్వ్ చేస్తున్నానండి పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తిని గ్రిల్ చికెన్ రెడీ అండి ఓవెన్ లో అయితే నేను మరి మీకు కాస్త డ్రై అవ్వాలనుకుంటే మీరు ఒక 10 నిమిషస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చుండి నేను కొంచెం సాఫ్ట్ గా ఉన్నప్పుడే తీసేశాను పిల్లలకి की పెద్దలకి की ఎంతో ఇష్టంగా తినే గ్రిల్ చికెన్ రెడీ అండి మీకు కూడా నేను చేసిన ఈ ఐటమ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ